ఏంటి నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సందిస్తే పైకెక్కేలా ఉన్నావే, అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవి కదా, నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే, డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసు వచ్చేవరకు ఇద్దరం ఇక్కడే ఉందాం, రెడీ. పొద్దునే చౌకిరోకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. పోనీ. ఓ, ఈరోజు క్లాస్ ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క, అన్నయ్య. వస్తు, ఎక్కడ నడుపో. ఏ, జరి కూర్చో. చేరిగా. ముందు కాదు, వెనక్కి. తల ఉందిరా బాబు. నన్ను కుదిరి నువ్వమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడికి నాకు అదురుతుంది ఇక్కడ. దిగు, కిందకి దిగు. ఏయ్, నన్ను అడుగు, మీ చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చేయేశాను. కాదు, నేను వేయలేదు. నువ్వు కావాలనే వేశావు. ఏంటి, నేను కావాలని చేయేశానా? హలో, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా నడిచేస్తున్నావు? బైక్ ఏమైంది? రిపేర్ కిచ్చాను. రిపేర్ కిచ్చావా, లేక రిపేర్ పేరుతో అమ్మాయి స్కూటీ మీద తిరుగుతున్నావా? ఏమ్మాయి? అవునే, రోడ్ నెంబర్ 1 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు. అవును, రోడ్ నెంబర్ 12 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు డబ్బులు ఆడుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది? లవ్ అయి ఉంటుంది. నిజమేనక్క, లేకపోతే అన్నయ్య అమ్మాయి నడుంచుంటే చెయ్యలా వేయగలడు. నన్ను మంచం పెట్టుకుని మీ ఇద్దరు ఓతగా మాట్లాడేసుకుంటున్నాను. నువ్వు నిజం చెప్పట్లేదు గనక. ఏంట్రా అన్నయ్య, అమ్మాయి నిజంగా లవ్ చేస్తున్నావా? లవ్ లేదు, గివ్ లేదు. ఈ పుట్టగొడుగుల కిలో ఎంత? 50 రూపాయలు. మొత్తం ఇచ్చేస్తావా? అలాగేనండి. పుట్టగొడుగులు ఉన్నాయా? అయిపోయినాయి అమ్మా, మొత్తం వారే తీసుకున్నారు. ఏమండి, మా డాడీకి ఇవంటే చాలా ఇష్టం, ఇందులో సగం ఇస్తారా? ఇవి మాకే చాలవమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ. ఈ లోగా ఆయన అన్ని కొనేశారు. రే కృష్ణమూర్తి. రే సుబ్బు. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నాకు తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. మా అమ్మాయిరా. అంకుల్, ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా? సగం ఏంటమ్మా, మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి. రండి, మా ఇంటికి వెళ్తా, రండి. పదం అక్క. అక్క, ఇక్కడ ఏంటి? అది చూడు, ఆ రోజు అన్నయ్యతో చూసామే, ఆ అమ్మాయి నాన్నతో వస్తుందండి. అయితే అన్నయ్య పని క్లోజ్. అన్నయ్య, అన్నయ్య, పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇది చిన్నది. నమస్తే. మధ్యలో ఒక మగపిల్లాడు కూడా ఉండాలి కదరా. ఉన్నాడ్రా. రే రాజు, రే డబల్ తీరా, తీయరా, మొహం చూస్తారు. ఇదేంట్రా, నువ్వు గుర్తుపడతావు అనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది. ఏమ్మా, ఇతను నీకు ముందే తెలుసా? అవును డాడీ, మా కాలేజ్ లో చదువుతున్నాడు. బాగుందమ్మా, చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజ్ లో చేరారన్నమాట. అంకుల్, చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకే స్కూలా? అవునమ్మా, చిన్నప్పుడు మా సుహాసినికి ఎప్పుడు జలుబు చేస్తుండేది. మీ అన్నయ్య చీవుని ముక్కు, చీవుని ముక్కు అని తెగేడి పెట్టుండేవాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? నువ్వు కూడా ఏదో అని ఏడిపించదాను అమ్మా. ఏమి డాడీ? అది 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 మర్చిపోయి ఉంటారులే అంకుల్, ఎప్పుడుదో విషయం కదా. నీకేమైనా గుర్తుందేట్రా కృష్ణమూర్తి? లేదురా. ఏంటి బాబు? అబే, కంట్లో నలకపడింది అంకుల్. పాపం కంట్లో నలకపడితే వెళ్ళి చూడమ్మా. ఏంటి, చీమిడి ముక్కను ఏడిపిద్దాం అనుకుంటున్నావా? చీమిడి ముక్కు మర్యాదగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదానో చెప్పు, లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా. డాడీ, చిన్నప్పుడు నాగా నేనేమని పిలిచేదాన్ని? అది గుర్తురావట్లేదమ్మా, ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా. చిన్నప్పుడు అతను ఏమని పిలిచేదానో చెప్తేనే అన్నం పెడతా.
అయినా అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరెలా తింటారు? మీ బావ సీఎం గారి దగ్గర బియ్యే. ఆయన ఎప్పుడు వదిలేను, ఈయన ఎప్పుడు వచ్చాను. నాకు ఆకలి ఇస్తుంది అన్నం పెట్టమ్మా. ఇంకా వచ్చేసారు, రాక రామ్మా. రావయ్యాడు, ఆకలి దంచేస్తుందిరా. అక్క, కృష్ణమూర్తి గారని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు, గుర్తుందా? అవును, ఆ కోర్టు మంటరాదు కదా. ఆయన కొడుకు నాగరాజ్ని నేను ఒక నిక్ నేమ్ తో పిలిచేదానట. ఆ పేరేంటో నీకు గుర్తుందా? ఒక ఆయన నిక్ నేమ్స్ అని బుక్ రాశారు, ఆ తెచ్చిస్తాను, చదువుకో. అక్కర్లేదులే. వడ్డించమ్మా. ఏంటి కూర? ఇది మీ కార్లే, నాన్నకి ఇష్టం చేశాను. పుట్టగొడుగుల కూర. పుట్టగొడుగులా? ఇది లేబర్ తింటారు గాని మావగారు తినవేంటి? లేబర్ అన్నం తింటారు కదా అని మనం అన్నం తింటాం మానేస్తావా? నాతో మాట్లాడటం కాదు, దాంతో మాట్లాడండి, తెలుస్తుంది మీకు. సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది. నానా, నాన్నా. ఏంటమ్మా, పేడకాల ఏమన్నా వచ్చిందా? అసలు నిద్ర పడితేనేగా కాలు రావడానికి. నాగరాజ్ నిక్ నేమ్ ఏంటో చెప్పు నాన్న. నిద్ర వస్తుందమ్మా, ఆలోచించి రేపొద్దు చెప్తాను. పో నాన్నా. నానా, నిద్ర పట్టట్లేదు నానా. అబ్బా, నన్ను పడుకోనివమ్మా. అమ్మా, నీలో నువ్వు నవ్వుకుంటావేంటే? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. చెప్తే నువ్వు ఏడుస్తావురా? ముందు నువ్వు చెప్పాడు. ఏం లేదురా, నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నిన్ను ఏమని ఏడిపించేదాన్ని అడిగింది. అడిగిందా? నువ్వేమని చెప్పావు? సున్నుండా అని చెప్పాను. నాకు శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. అన్నయ్య, సున్నుండు తింటావా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ విఐపీ సీట్లు, కొంచెం వెనక్కి కూర్చుంటారా? ఏయ్, మనం ఎవరో చెప్పరా. ఏయ్, ఆర్ట్స్ కాలేజీ లీడర్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పేరు గురు. అయితే ఏంటండి, వెళ్ళి వెనక్కి కూర్చోండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఆయన ఎవరు అనుకున్నారా? ఎవరు? 0.4 కన్నయ్య, 0.6 కి తమ్ముడు. మీరు కూర్చోండి సార్. రే, ఆడేదో కూసాడ్రా, నాకు అర్థం కాలేదు. 0.4 కన్నా 0.6 కి తమ్ముడు, 0.5 అన్నాడు వాడు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా సీఎం గారిని ఎందుకు పిలిచామో మీకు తెలుసా? ఒకప్పుడు ఆయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. అలాగే ఈ రోజు గౌరవ అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సీఎం గారు, ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. మా విద్యార్థి లోకానికి మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందన్. సాధారణంగా పొలిటికల్ లీడర్లు మైక్ పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం, 10 రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం. మీరందరూ కొత్తగా ఓటర్లు అయి ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా, రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది. మీరంతా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను. ఈరోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు.
ముఖ్యంగా యువకులకు నా విన్నపం. మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపాలు. నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను. యువరక్తంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం. జై హింద్.